పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ ప్రకటించిన దగ్గర నుంచి ఆయన కమిట్ అయిన సినిమాల్లో ఏది పూర్తవుతుందో ఏది ఆగిపోతుందో అనే టెన్షన్ పవన్ ఫ్యాన్స్ లోనే కాదు ఆ సినిమాల దర్శక నిర్మాతల్లోనే ఉంది. అయితే పవన్ మాత్రం వినోద సీతమ్ తెలుగు రీమేక్ పూర్తి చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో భవదీయుడు భగత్ సింగ్ కంటే వినోద సీతమ్ రీమేక్ కి పవన్ కళ్యాణ్ ఎందుకు మొగ్గు చూపాడు అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఆ తర్వాత హరీశంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ ఉంటుందనుకున్నారంతా. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వినోదయ సీతం తెలుగు రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గద్దలకొండ గణేష్ తర్వాత మరో సినిమా చేయకుండా పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు హరీశంకర్. సెప్టెంబర్ 9న భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు ముహూర్తం షాట్ కూడా తీయలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వినోదయ సీతం రీమేక్ సినిమా పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాకు సంబంధించి జూలై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దసరా నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ స్టార్ట్ అవుతుంది. దాంతో పవన్ బిజీ అయిపోతాడు. వినోదయ సీతం రీమేక్ అయితేనే ఇప్పుడున్న ఈ టైం గ్యాప్ లో పూర్తి చేయగలననే నిర్ణయానికి వచ్చిన పవర్ స్టార్ దీనికోసం కేవలం 20 డేస్ కాల్ షీట్స్ కేటాయించారు. తమిళ్లో మెయిన్ లీడ్లో నటిస్తూ డైరెక్ట్ చేసిన సముద్రకాని తెలుగు రీమేక్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను కేవలం 1 మంత్లోనే టాకీ పార్ట్ కంప్లీట్ చేసే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా జాగ్రత్త పడుతోంది టీం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వినోదయ సీతం సినిమాను మార్పులు చేర్పులు చేసి జూలై 12 నుంచి తెరకెక్కించబోతున్నాడు సముద్రఖని. క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమా 50% షూటింగ్ కూడా పూర్తయింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న హరిహర వీరమల్లు టీజర్తోనే భారీ హైప్ క్రియేట్ అయింది. మరి సినిమా షూటింగ్ మొదటి నుంచి నత్తనడకన సాగుతోంది. దాంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అనే కంగారు పవన్ ఫ్యాన్స్కే కాదు డైరెక్టర్ క్రిష్కు, ప్రొడ్యూసర్ ఏఎం రత్నంకు కూడా ఉంది. ఇక భవదేవుడు భగత్ సింగ్ సినిమాకు షూటింగ్ డేస్ ఎక్కువే, బడ్జెట్ ఎక్కువే, ఇంకా భారీ తారాగణం ఉంటుంది. అందుకే పవన్ వినోదయ సీతం వైపు మొగ్గు చూపుతున్నాడని ఫిలిం సర్కిల్స్లో చర్చ నడుస్తోంది.